ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయినా గడిచిన నాలుగున్నర సంవత్సరంలో డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది? డెవలప్మెంట్ అనేది జీరో, అసలు ఏమీ లేదు. కేవలం కక్షపూర్తి రాజకీయాలు తప్ప అభివృద్ధి ఏముందంటే మా రోడ్లు మా వ్యవహారం చూసి చాలా అసహ్యం అనిపిస్తుంది. మేము మాది ఆంధ్రానే, మాది విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా ఉండి కూడా మాకు రాజధాని ఇస్తారంటే మాకు నమ్మకం లేదు. కేవలం తన రాజధాని రాజధాని అంటూనే ఏమీ వర్కులు చేస్తలేదు. రోడ్లు చూస్తే చాలా అధ్వాన్నంగా అసహ్యంగా ఉన్నాయి. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా అది ఏమీ లేదు. ఏమంటే రేట్లు విపరీతంగా పెరుగుతాయి. కరెంటు బిల్లులు ఛార్జీలు చూస్తే మెయిన్ బిల్లు 300 వస్తే సర్ఛార్జీలు ఇవన్నీ కలిపి ఒక 600 వస్తున్నాయి. మొత్తం 900 వరకు కరెంటు బిల్లులు దంచేస్తున్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మాకు అంటే ఇండియా మొత్తం అలాగా ఉన్నప్పటికీ మాకు నెల నెల వచ్చి కొన్ని పెన్షన్లు వీటిని పెట్టి ఈయన రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, దాని వెనకాల వైసీపీ ప్రభుత్వం ఒక హస్తం ఉందనుకోవచ్చా, లేక కేంద్రం నుండి సపోర్ట్ ఉందనుకోవచ్చా? 100% వైసీపీ హస్తం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు 3,500 కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత 350 కోట్లు అన్నారు. తర్వాత 218 అన్నారు. తర్వాత మా అమర్నాథ్ మినిస్టర్ 118 అన్నాడు. ఇప్పుడు చూస్తే 22 కోట్లే టీడీపీ ఖాతాలోకి, పార్టీ ఆఫీస్ ఖాతాలోకి వచ్చినాయని చెప్పి అంటున్నారు. ఇవన్నీ బోటకొప్ప మాటలు తప్ప అందులో ఎటువంటి అవినీతి లేదు. ఈ టైంలో ఆయన జైలుకి పంపించడం వల్ల టీడీపీకి సానుభూతి ఓట్లు పడతాయని వైసీపీ వాళ్ళు అనుకోవట్లేదా? ఏమో అనుకున్నారో లేదో తెలియదు. కానీ టీడీపీకి అయితే అలాంటి మనిషిని జైల్లో పెట్టడం అనేది చాలా తప్పుగా, అంటే సామాన్య ప్రజల్లో కూడా చాలా విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీయే కాదు, మిగతా పక్క పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు లేనిది, ఇన్ని సంవత్సరాలు సీనియర్ అయి ఉండి ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇప్పటి వరకు పట్టుకోలేనిది, ఈరోజు కేవలం ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని అతన్ని అరెస్ట్ చేసి అతను వేధించి చాలా విధాలు అతన్ని ఇబ్బంది పెడితే కేడర్ అంతా అతలకొతలం అయిపోయి భయపడతారు అనుకున్నారు. కానీ కేడర్ ఇంకా ఆయన మీద సానుభూతి పెరిగి స్ట్రాంగ్ అయింది, చాలా స్ట్రాంగ్ అయిందని మేము అనుకుంటున్నాము. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు మనము? పెట్టుకోకపోవడం వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా ఎక్కువ లాభం జరుగుతుంది అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని చూడొచ్చు కదా, పొత్తుగా విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు లేకుంటే పవన్ కళ్యాణ్ గారినా? అంటే చంద్రబాబు నాయుడు అనుభవం మా రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ చెయ్యలేడని కాదు, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ ఫైర్ తోడైతే ఆంధ్ర బాగుంటుందని మా ఉద్దేశం. జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు టీడీపీ వాళ్ళు? ఆల్రెడీ ఇంతకుముందు ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు 18 సీట్లు అది నెగ్గింది. ఆ 18 సీట్లకు తోడు ఇంకొక 7, అంటే 18 సీట్లలో 16 ఆంధ్రాలో ఉన్నాయి, 2 మనకి తెలంగాణలోకి వచ్చాయి. ఆ 16 సీట్లు ప్లస్ ఇంకొక 9 కలిపి 25 సీట్లు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చేసి సింగిల్గా పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనే వాళ్ళు అంటున్నారు జన సైనికుల వాళ్ళంతా, దాని మీద అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన దగ్గర కేడర్ లేదు, అభిమానులు ఉన్నారు. కానీ కేడర్ లేకపోతే ఎలక్షన్ చేయడం చాలా కష్టం. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. తెలుసు కాబట్టి ఈరోజు ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, నాకు కేడర్ లేదు, కేడర్ కోసం మేము ఇలా పొత్తు పెట్టాల్సి వచ్చింది. అంటే ఇదే అభివృద్ధి సంక్షేమ రెండు సమంగా పరిగెట్టుంటే నేను ఈరోజు ఇలా వేరొక పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదు. అదే జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ చేద్దనేమని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఫైనల్గా 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఖచ్చితంగా 100%. పవన్ కళ్యాణ్కి కూడా ఈ 5 ఏళ్ళలో ఏదో ఒక సంవత్సరంన్నర ఆయనకు అవకాశం ఇస్తే ఆయన పాలన కూడా చూడాలనుకుంటూ ఉంటారు కదా అభిమానులు అందరూ. ఆయన కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం.